ఇక్కడే ఉన్నావా? నేను నీతో రహస్యంగా మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నీకు నా మీద కోపం పోయేలా నీకోసం ఏం తెచ్చానో చూడు. ముత్యాల దండ మైసూర్ మహారాణి వేసుకుంది, నువ్వు మాత్రం నా మీద కోప్పడి ఆ దరిద్రానికి దండ ఇవ్వమని మాత్రం చెప్పకు. నా మనసు బాధపడుతుంది. అయ్యో బాబా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నన్ను క్షమించు బాబా, తను నీ చీర కట్టుకుని వెనక్కి తిరిగి నిల్చుంది, బ్యాక్ అదిరిపోయింది. యాక్చువల్గా ఈ దండ తీసుకొచ్చింది నీకోసమే బామా, నీ బర్త్డే వస్తుంది కదా అందుకని. హ్యాపీ బర్త్డే టు యూ. అయితే హ్యాపీ బర్త్డే వచ్చే కాపండి. ఇదిగో ఈ చైన్, ఈ గాజులు అన్ని దానికి ఇచ్చేయండి. ఏంటి బాబు, దానికి పొల్ల మామిడికాయలు కావాలంట. ఏం కావాలంట? పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు, పొల్ల మామిడికాయలు. నేను ఇస్తాను, రాజాది రాజాను నేనురా, వైజాగ్ వైభవం చూడరా, సరసాల సమ్రాట్టు నేనురా, ఇక సర్కారు సీడెడ్ నాదిరా. హే, యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్, కమ్ విత్ మీ. అది కదా, నీ నాటకాలు ఇక్కడ కాదురా, పక్కింట్లో చేసుకో. బామా, వాడిని తెలుసా? చాలా ఆపండి, మీ తిక్కు వల్ల దీనికి పిచ్చెక్కించారు, అందులో నన్ను భాగస్వామి చేయాలని వాడిని పిలిపించారా? అది కాదు బామా, వాడి దగ్గర డబ్బు కూడా చెప్పేది విను. అసలు నీ మొహం నాకు చూపించుకో బామా. అమ్మా అలా పిలవకరా, దున్నపోతా. నన్ను కూడా మావయ్య అని పిలవక. మావయ్య అని ఎందుకు పిలుస్తానయ్యా? ఇంకెలా పిలిచినా కూడా నేను పలకనా. ఏ రుక్మిణి, నేను 100 అంకెలు లెక్క పెట్టేలోపు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. లేదంటే 1, 2, 3, 4, 5, 6, 7 అమ్మగారు ఇంట్లో లేరా ఏంటి? 8 ఎందుకరా? 100 లెక్క పెట్టే వరకు అసలు నువ్వు బయటికి రావనుకున్నాను, కానీ 10 అంకెలు లెక్క పెట్టేసరికి బయటకు వచ్చావు. ఇంతకి అసలు ఎవరు నువ్వు? చెప్పావు, చెప్పావు. ఓహో, అలా జరిగిందంటావా? రుక్మిణి వాళ్ళ నాన్నని ఎవరైనా చూసారా? రుక్మిణి చూసుంటుంది. అది కాదరా, మీ ఇంట్లో ఎవరైనా చూసారా? చూడలే. చాలా మంచి పని జరిగింది, ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి బుర్ర మేసలు పెట్టి వీడే రుక్మిణి వాళ్ళ నాన్నని చెప్పి దాన్ని తోసేద్దాం. బుర్రమే ఉన్నటువంటి తన అసలు నాన్న వచ్చి నేనే తన తండ్రి అంటే ఏం చేస్తాం? మీ ఇంటి అడ్రస్ తెలియదు, తీసుకుని వస్తే. ఓకేరా, దానికి ఎలాగ పిచ్చే కదా, ఇతనే మీ నాన్న చెప్పి సర్ది చెప్పేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది. అయ్యయ్యో, చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయనే. ఏంటో మహానటుడా, వంకర టెంకరగా వస్తున్నావేంటి? ఏంటయ్యా తల మీద అంబులెన్స్ ఏంటి? అంతే సార్, అందరి మధ్యలో నన్ను నిలబెట్టి కొమ్మించేసి ఇప్పుడు ఏంటి అని అడుగుతున్నా. నేను పెట్టిన టెస్ట్ అయ్యా సార్? నా నటన ఎలా ఉంది? ఇరగదీసావు. అవును సార్, అందరూ కలిసి నన్ను ఇరగదీశారుగా సార్. ఎప్పుడు సార్ షూటింగ్? నువ్వు నటించిన తీరు విధానం చూసిన తర్వాత టక్కన నా బుర్రలో వేరే ఐడియా వచ్చిందయ్యా. అయ్యయ్యో ఏంటి సార్? చూసావా, ఇందులో నువ్వు రుక్మిణికి తండ్రివి, నీదో ముసల క్యారెక్టర్, బుర్ర మిసాలు పెట్టుకుని నడవలేక నడుస్తూ అద్భుతంగా డైలాగులు చెప్తావు. నాకు ఆ థాట్ తో పాటు టైటిల్ కూడా ఐడియా వచ్చిందయ్యా. పేరెంట్స్ అండు ముసలి పడుచుకు. రై, వీడిని చూస్తే బాగా యంగ్ గా ఉన్నాడు, వాళ్ళ నాన్న వేషానికి ఎలా సరిపోతాడు? అలా నక్కటి సార్, నేను ఏదేం చేస్తాను సార్, నేనే ఫాదర్. క్యారెక్టర్ చాలా కష్టమయ్యా. అతను చేస్తానంటే నీకేంట కష్టం? ఈయన చేయగలడో లేదని టెస్ట్ చేశాను. సరే, ఎంత ఇస్తావు? 10,000 ఇస్తాను సార్. 10,000? 10,000 ఇస్తానంటున్నాడు, మంచి నటుడు, మనమే హెల్ప్ చేయాలి. ఏం చెప్పింది? సరే బాగా చేస్తావా? ఇరగదీస్తాను. ఇక్కడ కాదు అక్కడ. వేషం వేడు ఒక్కడే కాదు, పంచ జుబ్బ కళ్ళద్దాలు ఇవన్నీ నువ్వే తెచ్చుకోవాలి. ఇలా చూడు, గెటప్ వేసుకుని నేరుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, రుక్మిణి నీ నాన్న నేనేనమ్మా, రామానికి పెళ్లి చేస్తాను అనాలి. ఆ అమ్మాయి రానంటుంది, పెళ్ళి మనం కూడా కొట్టాలి. నీ నాన్న అంటుంది, ఇది మీ నాన్న చేస్తున్న పెళ్ళమ్మా, ఫాదర్స్ వెడ్డింగ్, సరిపోతుంది కదా సార్? కరెక్ట్ సార్, నేను వచ్చి చేయబట్టుకున్నాను. ఆ అమ్మాయి సార్? ఆ అమ్మాయి కదా. అమ్మాయి కాదు సార్, ఆ అమ్మాయిని పెట్టండి, సూపర్ ఫిగర్. అయ్యో, దాన్ని పెడితే నా కొంప కొల్లేరు అయిపోతాయా? ఆ అమ్మాయి కాదయ్యా, తన పక్కనే ఎర్రగా బుర్రగా తన రెండు జళ్ళు పట్టుకుని రావే అంటూ లాక్కొని వచ్చేస్తాను సార్. డోంట్ వరీ సార్, మీరు చెప్పేది చూస్తుంటే క్లైమాక్స్ ఉన్నట్టుంది. క్లైమాక్స్ నువ్వు చేసే యాక్టింగ్ బట్టే ఆ క్లైమాక్స్ రక్తి కట్టాలి. అయితే యాక్టింగ్ ఇరగ తీసేస్తాను చూడండి. ఓకే ఓకే, రెస్పెక్ట్ సార్. వెళ్ళు రుక్మిణి, రుక్మిణి నిన్ను వదలని వస్తున్నాను. వాడు చెప్పేస్తున్నాడేంట్రా, దాని తండ్రిని నేను రా, నమ్మండి రా. అందుకు సాక్ష్యం నేనే.
కాదు, రుక్మిణి వాళ్ళ నాన్న నేను, దానికి సాక్ష్యం ఇతనే. బృద్ధానికి సాక్ష్యం పెడితే నేనట చావాలయ్యా, రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట. నువ్వు మా నాన్నవా? ఆ బుర్ర మిసల్